నమస్కారం నేను మీ జాహ్నవి అంతా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు రాజరాజేశ్వరి రాజశ్యాముల అమ్మవారి ఉపాసకురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సురంపూడి భానుకుటేశ్వరి అక్క మాట్లాడేద్దాం నమస్తే అక్క జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ్మ అక్క మీరు చాలా రెమెడీస్ అద్భుతమైన రెమెడీస్ ప్రతి ఒక్కళ్ళకి అఫ్కోర్స్ ఎవరికి అనుగుణంగా వాళ్ళకి ఇండివిజువల్గా చక్కటి రెమెడీస్ అందిస్తూ ఉంటారా అవి చాలా బాగా వర్క్ అవుతాయి అయితే అందరికీ తెలుసు కానీ ఎగ్జాక్ట్ ప్రాసెస్ అనేది చాలామందికి తెలీదు చాలామంది అడగమన్నటువంటి ప్రశ్న ఏంటంటే ఏడు శనివారాల వ్రతము ఓకే అయితే దీంట్లోంచి కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగారు అక్క సాధారణంగా మనం ఒక సినిమా కూడా చూసాం వెంకటేశ్వర స్వామి మహత్యమో ఏడు సినిమాల ఏడు శనివారాల వ్రతం ఏదో ఒక మూవీ ఉంటుంది అయితే అందులో ఉన్నట్టుగా ఏడు శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేయడం మొదలు పెడతాయి స్టార్టింగ్లో అన్ని కష్టాలే వస్తాయి ఇబ్బందులే వస్తాయి ఇదంతా వాస్తవమైన నిజంగా అలా ఉంటుందా ఈ వ్రతం ఎవరైనా చేయొచ్చా అసలు ఎవరు చెయ్యాలి ఎవరు చేయకూడదు చూడండి ఎన్ని సందేహాలు నాకే ఇన్ని ఉన్నాయి అందులో మన వ్యూస్ కొంతమంది అడిగినవి కూడా ఉన్నాయ అందరూ చేయొచ్చు ఎలాంటి సమస్యలు రావో చక్కగా చేయొచ్చు ఇది నేను అంటే ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల క్రితం చేశాను ఏడు శనివారాలు కంప్లీట్ అయ్యాయి ఎనిమిదో శనివారం ఒక వారం ఎక్స్ట్రా వడ్డీ ఎందుకు ఎక్స్ట్రా చేయాలి మరి ఎందుకు దాన్ని ఏడు శనివారాలు అన్నారు ఎక్స్ట్రా చేయాల్సి వచ్చినప్పుడు ఏడు శనివారాలే చేయాలి కాకపోతే ఏంటంటే వడ్డీకి అసలు వాడు కాబట్టి ఒక వారం ఎక్స్ట్రా చేస్తే నష్టమేం లేదు కదా అంటే ఏమైనా ఇబ్బందులు వచ్చినా రాకపోయినా సరే ఎక్స్ట్రా చేస్తాం ఎక్స్ట్రా చేస్తా అంతే లోపల అనుకుని చెయ్యాలి వేరు మాత్రం ఏడు శనివారం అంతే ఒక చాలా క్లారిటీ ఇంకొకసారి వినండి ఓకేనా ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఓకే ఇలాంటి విషయాలు ఒక వారం ఎక్స్ట్రా చేశాను నేను చేసి పూజ అయ్యి కూర్చున్నాను ఒక ఆవిడ వచ్చింది చక్కగా ఉంది చూడటానికి చాలా లక్ష్మీ కల సోభిల్ల విధంగా ఉంది ఇంటి ముందు వచ్చి వచ్చింది కట్టుకోవడం చక్కటి పచ్చడి పసుపచ్చడి పచ్చడి వస్త్రాలు కట్టుకుంది ఆ చేతిలో రాగి చెంబు దాని చుట్టూ వెంకటేశ్వర స్వామిది నమో నారాయణ అని నామాలు పెట్టుకొని గొడ్డ చుట్టూ ఉంది ఇలా నుంచి పిలిచింది ఏంటమ్మా అని అన్న వెంకటేశ్వర స్వామి ఇదివరకు వరకు జోగి వాళ్ళు వెంకటేశ్వర స్వామి దగ్గరికి తిరుపతి వెళ్ళాలంటే వీధిలో జోగి ఎత్తుకొని తిరిగేవాళ్ళనమాట చాలామంది వచ్చి డబ్బులు వేస్తే ఆ డబ్బులతో అంటే కొంతమంది మొక్కుకొని జోగి పడతారు కొంతమంది డబ్బులు లేక కూడా అలా తిరుగుతారు ఎవరికి తోచిన వాళ్ళు ఆ డబ్బులు యాత్రా ఖర్చులకు వాడేవాళ్ళు అలా ఆమె అది అడగడానికి వచ్చింది నేను తిరుపతి వెళ్తున్నాను ఎంతో అంత డబ్బులు వేయండి అని చెప్పి నాకు ఇంకా చాలా సంతోషం అసలు నాకుడివి చెప్తుంటే వెంటనే ఇలా అలా వెంకటేశ్వర స్వామి ఎప్పుడు రాలేదు అసలు అంటే కళ్ళబడి నీళ్ళు వచ్చేసాయి పలికేశాడు వెంకటేశ్వర స్వామి పిలిస్తే పలికే పలికేదేవా గోవిందుడు అందరి వాడు అనిపించాడు అని ఎనిమిది వారాల పూజకి ఆయన పలికేయడం అని నాకు అనిపించి ఆవిడకి వేసాను ఆవిడ కూడా సంతృప్తి పడి ఆవిడ వెళ్ళింది ఇది నా లైఫ్ లో జరిగిన ట్రూ ఎక్స్పీరియన్స్ జాహ్నవి అది ఇప్పుడు నేను ఎప్పుడు ఎవరికి జోకి వేసింది లేదు తర్వాత ఇంకెవరూ నాకు తటస్థపడలేదు అంతకు ముందు లేదు అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అవునా అట్లా వెంకటేశ్వర స్వామి కోసం స్వామి నాకు అనిపించింది పద్మావతి అమ్మ అంటే అలా అని కాదు సినిమాలో మనం చూస్తాం కదా వెళ్తున్నప్పుడు ఆ ఉంటుంది ఉంటుంది అసలు ఇది ఇలాగ ఎక్స్పీరియన్స్ జాహ్నవి అంటే అందరికి ఇలానే ఉండాలని కాదు కొంతమందికి అయ్యాక వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి ప్రసాదం రావచ్చు లేదా వాళ్ళు అనుకోకుండా తిరుమలలో ఎటు ఒకటి వెళ్లాల్సి రావచ్చు ఏదో ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా అయ్యే తీరుతారు అంటే అది సైన్ ఆఫ్ గుడ్ శుభసేకనం అంటే అలా జరగకపోతే వాళ్ళు పూజ ఫలించేదని కాదు వాళ్ళు ఎంత భక్తితో చేస్తే దానికి నిదర్శనం అనమాట భగవంతుడు కదిలి వస్తాడు మనం ఆర్తిపడి పడి భగవంతుని పిలవాలి కానీ మన కర్మేంద్రియాలతోటి జ్ఞానేంద్రియాలతోటి నిష్కామంగా భగవంతుని పిలిస్తే ఆయన ఖచ్చితంగా పలికే తీరుతాడు జానం ఇప్పటికీ నిదర్శనాలున్నాయి ఇప్పటికీ నిదర్శనాలు ఉన్నాయి ఇప్పటికీ చాలా మంది జీవితాల్లో జరిగేవి ఎందుకు నా లైఫ్ లో నాకు జరిగింది కదా నేనే చాలా సందర్భం చెప్తాను అసలు అసలు అదైతే చెప్పక్కర్లేదు వెంకటేశ్వర స్వామి ముడుపు అసలు ఎంత ఎంత మందికి చెప్పుకున్నా నాకు తని తీరదు నాకు అంత అంత అసలు ఎన్నో సార్ అవును అక్క అంటే ఈ ఏడు సప్త శనివారాల వ్రతము అసలు ఎలా చేయాలి ఏం చేయాలి దీనికి ఏమైనా ముడుపు కట్టుకుని చేయాలా మొక్కుకుని చేయాలా ఎలా చేయాలి అసలు ఆ ముడుపు కట్టక్కర్లేదు జాహ్నవి దీనికి ఏంటంటే మొదట గణపతి అనుగ్న తీసుకొని పూజ ప్రారంభించాలి ప్రతి శనివారం కుదిరితే కనుక అభ్యంగన స్నానం చేయాలి అభ్యంగన స్నానం ఎందుకంటే నలుగు పెట్టుకుని అంతే నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టుకొని శనివారం నువ్వుల నూనె రాసుకోవచ్చు రాసుకోవచ్చు చాలా మంచిది అంటే అభ్యంగన స్నానం చేయాలి శనివారం పూట పర్వదినాల్లో అంటే ఒత్తుగా నువ్వుల నూనె రాసుకుని వదిలేయంగా సున్నిపిండి పెట్టుకుంటాము తర్వాత మళ్ళీ ఇంకోసారి సున్నిపిండి పొడి పిండి వేసి రుద్దుకుంటాము ఇప్పుడు సబ్బులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ సబ్బులు వేసి రుద్దు సబ్బు వేసి రుద్దుకునేవాళ్ళు అంతే జిడ్డు మొత్తం పోయేదాకా వాళ్ళ విషయం అనమాట తలంటి స్నానం చేసి తలార అంటే ఒళ్ళంతా కూడా కంప్లీట్గా ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు మీరు పరమశివుడి పూజకు చూడండి ఒంటి మీద సబ్బు పెట్టకూడదు సున్నిపిండి పెట్టకూడదు ఇప్పుడు శివరాత్రి వచ్చింది అనుకోండి కార్తీక సోమవారాలు వచ్చాయి బ్రష్ కూడా చేయదని ఎవరు ఒక్కొక్కటి అవునా ముత్తగా తల మీద నీళ్ళు పోసుకోవాలి కానీ తలంటి పోసుకోకూడదు మళ్ళీ ఒంటి మీద సబ్బు కూడా పెట్టకూడదు అంటారు ఆశలుగా అయితే అంటే కొన్ని నియమాలు అయితే తల మీద దువ్వును కూడా పెట్టకూడదు అని చెప్తారు అది శివుడికి ఆయన రుద్రభూమిలో తిరుగుతూ ఉంటాడు సో వెంకటేశ్వర స్వామికి అలా కాదు నీట్గా ఉండాలి అలంకారం చేసుకొని ఉండాలి మనకి మనం అప్పుడు మీరు అభ్యంగన స్నానం చేసి చూడండి ఒక తెలియని ఫ్రెష్నెస్ వస్తుంది మీరు నెగిటివ్ ఎనర్జీస్ అంటారు కదా ప్రతి శనివారం అభ్యంగన స్నానం చేస్తే ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఉండవు మన దగ్గర వెళ్ళిపోతాయి ఆ ఫీలింగే వేరుగా ఉంటుంది జాహ్నవి అలా మనని మనం చక్కగా అలంకారం స్వామి స్వామివారి పూజకి మనం సంసిద్ధం అవ్వాలి స్వామివారిని మనం గంధంతో అలంకరించాలి అయితే పూలు కోసుకోవాలి జాహ్నవి ఒక ఎవరింట్లో వాళ్ళకి కనుక మూడు రకాల పూల చెట్లు అందుబాటులో ఉంటాయి ఇప్పుడు కొంతమంది ఇంట్లో సువర్ణ గన్నీరు ఉంటుంది నంది వర్ధనం ఉంటుంది ఎవరి ఇంట్లో ఉన్న చెట్లు ఇంట్లో లేకపోతే కొనుక్కో కొనుక్కొచ్చుకోవాలి అంతే పక్క వాళ్ళ దాంట్లో వాళ్ళ అనుమతి లేకుండా అలా చేసే దొంగతనంగా అసలు చేయకూడదు దుతానని కానీ వాళ్ళు నోటీస్ లేకుండా పోయకూడదు వాళ్ళు పర్మిషన్ తీసుకొని కోసి పెట్టడంలో తప్పలేదు అలా కోసి పెట్టడం లేదంటే మనకి బయట అమ్ముతూ ఉంటారు కాబట్టి అవైనా తెచ్చి చేయొచ్చు తప్ప చక్కగా చేసుకోవచ్చు భగవంతుడు పూలు ఏవైనా సరే పూలలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు సో మనం ఆ భావంతో తెస్తే కనుక చాలా బాగా సత్ఫలితాలు వస్తాయి అలానే మనం వెంకటేశ్వర స్వామికి పూలమాల వేయడము తులసి మాల వేయడం మరీ ముఖ్యంగా తులసి మాల వేయాలి వేసి వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపారాధన చేయాలి బియ్య పిండితో కానీ బియ్య చేస్తే మంచిది అందులో ఆవిని వేసి దీపారాధన చేసి సప్త శనివారాల వ్రత కథ అని ఉంటుంది అది చదువుకోవాలి అది చదువుకొని అక్షింతి కొన్ని స్వామివారి దగ్గర ఉంచుకొని కొన్ని మన తల మీద వేసుకొని ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ చేత ఆశీర్వాదం తీసుకొని వేయించుకుంటే చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి ప్రతి శనివారం ఇలా చేస్తూ పోవాలి ఆహార నియమాలు పాటించాలి బ్రహ్మచర్యం పాటించాలి బ్రహ్మచర్యం కూడా పాటించాలి ఇలా చేస్తూ ఉంటే కనుక కలియుగ ప్రత్యక్ష దైవం చక్కగా ఇంత చక్కగా ఎదురుకున్న స్వామాన్ని పెట్టుకున్నాడు ఆయన పలికేతే అదంతా మీ సో నా క్యాబిన్ ఎలా సెట్ చేసుకుందని అంతా మీ డైరెక్షన్ సో ప్రతీది యాజ్ పర్ పాజిటివిటీ అంటే అస్ స్పిరిచువల్ అసలు ఎవరు వచ్చినాక ఈ క్యాబిన్లోకి అసలు ఎంత పాజిటివ్ వైబ్స్ చాలా బాగుంటుంది నాకే ఇక్కడికి వచ్చి కూర్చుంటే హాయిగా ఉంటుంది సో మొత్తం మరి మీ డైరెక్షన్ అండ్ స్వామివారు నాకైతే ఆయన అంతా ఆయనే కనుకరించారు కరుణించారని చెప్పాలి వెంకటేశ్వర స్వామి చాలా బాగా జీవము అనిపిస్తుంది ఆయన అలా వచ్చి ప్రతిరోజు అక్కడ అలా దీపం పెట్టుకుని నమస్కారం చేసుకుంటే ఎంత హాయిగా ఉండదంటే చాలా బాగుంటది అక్కడ నాకు ఆ వచ్చే ఫీలింగ్ వేరేగా ఉంటుంది అసలు భగవంతుడు ధ్యానం చేసుకుంటే ప్రతిరోజు చాలా ప్రశ్న చాలా బాగుంటుంది అయితే అక్క ఇప్పుడు ఈ సప్త శనివారాల వ్రతము అనేది మొక్కు అవసరం లేదన్నారు కదా ఏదైనా కోరిక తీరిపోయిన తర్వాత చెయ్యాలా తీరాలంటే చేయాలి తీరాలని కూడా చేయొచ్చు తీరాకైనా చేయొచ్చు అసలు మీరు కోరిక అనుకుని సప్త శనివారాలు వ్రతం చేస్తే అది తీరిపోతుంది అంతే ఒకవేళ లేదు చాలామందికి చేయడం కుదరదు దానికి రకరకాలుగా ఇంట్లో పరిస్థితులు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు లేదంటే కుదరక కావచ్చు బట్ ఈ పని అయిపోతే అనేసి అలా అనేసుకుని అది అయిపోయింది అది చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు కథ మనం తీరాలని చెప్పి మనం చేసుకుంటే ఇంకా ఆయన మనం అంటే ఆప్లికేషన్ అయిపోతున్నాం బాగుంది ఇది ఖచ్చితంగా వీళ్ళు చేయి వీళ్ళకి చెయ్యాలి అని చెప్పి చేసేస్తాడు ఆయన సో ఎలాగైనా పర్వాలేదు మీరు కోరిక తీరాకైనా సొత్తు బట్ కాకపోతే ముక్కు మొక్కుకుని కోరిక కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే ఆ ముక్కు తీరితే లేకపోతే మాత్రం అసలు కూడా చూపిస్తాను అలా మాత్రం లేకుండా చూసు చూసుకుంటే చేయాలి ఇలా చేస్తే చాలా చక్కటి సత్ఫలితాలు వెంకటేశ్వర స్వామి ఏదో ఒక రకంగా పలుకుతాడు కళలో అన్న ప్రకటితం అవుతాడు ఏదో ఒక రూపంలో మీరు వెళ్తున్న దారిలో స్వామివారి ఊరేగింపు ఎదురవ్వచ్చు ఏదో ఒక రూపంలో స్వామివారు ప్రకటితం అయ్యే తీరుతాడు ఆయన కలియుగంలో ఇచ్చిన వాగ్దానం ఏంటంటే కలియుగాంతం వరకు వైకుంఠం నుంచి ఆ క్రీడాది పర్వతం వెంకటాద్రి పర్వతం గరుడాద్రి ఇవన్నీ వైకుంఠంలో ఉన్న కొండలన్నీ మనకి ఇహలోకంలో కలియుగ వైకుంఠమైన తిరుమల కొండ అంతే సాక్షాత్తు వైకుంఠం నుంచి తెచ్చిన కొండలే అవన్నీ స్వామివారు అక్కడ ఉండి కలియుగ అంతం వరకు నేను ఇక్కడే ఉండి భక్తుల్ని పరిరక్షిస్తాను అని సెలవిచ్చాను కాకపోతే బ్రహ్మంగారు కాలజ్ఞానం ఇంకా అది మనం చూడకుండా ఉంటే బాగుండు అని భావిస్తే దండం పెట్టుకుంటాం కొన్ని మూడు రోజులు తిరుమలకి వెళ్ళే దారులను మూసుకపోతే స్వామివారి ఆలయం మూత రాబోయే రోజుల్లో జరిగేది కాలజ్ఞానంలో బ్రహ్మంగారు సెలవు అదొక్క మూడు రోజులు మినహాయిస్తే మిగతా రోజులనే స్వామివారు మనల్ని పరిరక్షిస్తూనే ఉంటాడు ఆయన చూస్తూనే ఉంటాడు కొండ మీద కూర్చుంటే ఎత్తున ఉంటాడు కదా అందరు చక్కగా కనిపిస్తారు అందరూ కనిపించడానికి స్వామి భగవంతుడు మనని ఉన్నత శిఖరాలను తీసుకెళ్లి కూర్చోబెడతాడు డెఫినెట్ గా అక్క నమో వెంకటేశ్వర స్వామి ఎంతో చక్కగా ఈరోజు పౌర్ణమి రోజు శుక్రవారం నాడు ఆయన గురించి సంతృప్తికరంగా అమ్మవారికి సంతృప్తికరంగా ఆ పద్మావతి దేవి మీకు ప్రత్యక్షమే కనిపించింది మాతో షేర్ చేసుకోవడము చాలా 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 సంతోషంగా ఉంది ఈ రోజున మేము ఇదంతా షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది నిజంగా వినడము సో ఈరోజు నేను విన్నానంటే మీకు ఏ రోజు ఈ వీడియో చూసినా ఆ అనుభూతి ఖచ్చితంగా మీకు కలుగుతుంది అండ్ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోవాలి అందరూ ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి సుఖశాంతులతో ఉండాలి పక్కన వాళ్ళు మంచి కోరాలి తప్ప చెడు ఎప్పుడూ కోరకూడదు అందరూ బాగుండాలన్న సదుద్దేశంతో మాత్రం ఎప్పుడు చక్కగా మీకు అనుగుణంగా మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమ లు చెప్తూ ఉన్నారు అండ్ చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే మంగళం నమ్మ భగవతే వాసుదేవాయ సో చూసారు కదండి నిజంగా మరి సప్త శనివారాల వ్రతం ఏడు శనివారాల వ్రతం మరి ఏడు శనివారాలంటే అంటే ఏడు శనివారాలే చేయాలా సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆల్రెడీ చాలా మంది ఎక్స్పీరియన్స్ ఉండుంటుంది ఒకవేళ అంత ఎక్స్పీరియన్స్ చేసినా తెలుసో తెలియక చిన్న చిన్న దోషాలు చేసి ఫలితం రాలేదు అయ్యో అనుకున్న వాళ్ళు ఇంకొకసారి అక్క చెప్పిన విధంగా ఖచ్చితంగా ప్రయత్నించండి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చేసినా నమ్మకం అనేది ప్రధానం నమ్మి చెయ్యండి ఆ భగవంతుని ఆశీస్సులు మనందరికీ ఎలా వెళ్ళా ఉంటాయని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం మరి అదేవిధంగా పర్సనల్గా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపారం వాస్తుకు సంబంధించి కానీ భానుకుటేశ్వరి అక్కడిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలనుకుంటే కొంత డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి నమస్తే